ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన తమ్మవారి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎల్బీ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామారంగారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం. సామారంగారెడ్డి, మిమ్మల్ని కడుపులు పెట్టుకుని చూసుకుంటాను, మీకు పనిచేసే భాగ్యం నాకు కల్పించండి, సామారంగారెడ్డి అభ్యర్థించారు. దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సామారంగారెడ్డి మద్దతుగా ఆయనను ఆశీర్వదించాలని నేను ఇక్కడికి వచ్చాను. నందమూరి సజ్జయంతి ఉత్సవాలను సంవత్సర కాలం పాటు నిర్వహించిన వారికి ధన్యవాదాలు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. నేను చేసే ప్రతి ప్రయత్నంలో మా నాన్న నాలో ఉంటారు. 10 సంవత్సరాల క్రితం ఓటు వేసి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలతోనే భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని విషయాల్లో ప్రభుత్వం నిర్వీర్యమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 40 కోట్లతో మొదలు పెట్టింది ప్రభుత్వం. దాన్ని 140 కోట్ల రూపాయల బడ్జెట్ కి పెంచింది కేసీఆర్. వారి వాటాల కోసమే పెంచింది. ఈ రోజు కాళేశ్వరం పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. జేబులు నింపుకోవడం కోసమే ఈ ప్రాజెక్టులను తెరమీదకు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 7 లక్షల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై ఉంది. ఈ రోజు జీతాలు టైంకి ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సర్పంచ్లకు ఇచ్చే నిధులు, కేంద్రం ఇచ్చే నిధులు మాత్రమే వారికి వెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో టీఎస్ఎస్పీసీలో చూస్తే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 24,000 టీచర్ల పోస్టు ఖాళీలు ఉన్నాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? 12 యూనివర్సిటీ రాష్ట్రానికి చెందినవి ఉంటే 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 7 లక్షల అప్లికేషన్లు డబుల్ బెడ్రూమ్లకు ఉన్నాయి. దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పిన వ్యక్తి కేసీఆర్, దళితులకు మోసం చేసిన వ్యక్తి కేసీఆర్, దళిత బంధులో 30% కమిషన్లు తీసుకుంటున్నామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్టీఆర్ రాజ్యం కావాలో, ఇందిరమ్మ రాజ్యం కావాలో ప్రజలే తెలుసుకోవాలన్నారు. For more interesting updates, do like, share and subscribe to Bolgar News.